నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ లీడర్లు కాంట్రాక్టర్ల దోపిడీకి అంతు లేకుండా పోయింది. ఏకంగా బూడిదతో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కాంట్రాక్టర్లు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో సిమెంట్కి బదులు డస్ట్ పౌడర్ కలుపుతున్నారని అధికారులను నిలదీశారు గ్రామస్తులు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ లీడర్లు కాంట్రాక్టర్ల దోపిడీకి అంతు లేకుండా పోయింది. ఏకంగా బూడిదతో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కాంట్రాక్టర్లు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో సిమెంట్కి బదులు డస్ట్ పౌడర్ కలుపుతున్నారని అధికారులను నిలదీశారు గ్రామస్తులు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ లీడర్లు కాంట్రాక్టుల దోపిడీకి అంతు లేకుండా పోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి దినకర్ రాజు అందిస్తారు. దినకర్ రాజు చెప్పండి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైన పరిస్థితి. మనిషి లోతు గుంటలు, కనీసం బస్సులు లారీలు కూడా తిరగలేని పరిస్థితిలో రోడ్లు ఉండడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నట్టు హడావుడిగా కొంత నిధులు విడుదల చేసి అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లని తారు రోడ్లు వేస్తూ ఉంది ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే అత్యంత నాసిరకంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఎంత నాసిరకంగా అంటే సిమెంట్ ప్లేస్ లో బూడిద కలిపి రోడ్లు వేస్తున్నారు. తారు రోడ్డు అయితే ఒకటి రెండు ఇంచులు కూడా కలిసి తారు వేయడం లేదు. తారు పూర్తి పైన తల్లి తారు రోడ్లు వేస్తూ ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లా కేంద్రంలోనే కాదు, ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో అయితే దారుణంగా, అత్యంత దారుణంగా వైసీపీ లీడర్స్ కాంట్రాక్టులు కలిసి దోచుకుంటూ ఉన్నారు. దాదాపు ఇక్కడ 2,80,00,000తో 15 కిలోమీటర్ల రోడ్డుని ఇక్కడ వేస్తున్నారు. దుత్తులూరు మండలం, ఇది దుత్తులూరు మండలం సున్నోంవారి చింతల నుంచి దుత్తులూరు వరకు వేస్తున్న R&B రోడ్డు అత్యంత నాశనకంగా వేస్తున్నారంటే అక్కడ స్వయంగా గ్రామస్తులు ఆందోళన తీయడం జరిగింది. ఈ రోడ్డు వేస్తే ఏమి వేయకపోతే ఏమంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల మధ్య సిమెంట్ రోడ్డు, మెగ్జిన్ చోట తారు రోడ్డు వేసే విధంగా ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కాంట్రాక్టర్ వైసీపీ నాయకులు కలిసి ఈ పర్సంటేజ్లు ముదుర్చుకొని ఇష్టారాజ్యంగా బూడిద అదేవిధంగా మట్టిని కలిపి సిమెంట్ రోడ్లు వేసే పరిస్థితి ఉందంటూ కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడికి పరిశీలనకు వచ్చిన R&B DE కూడా గ్రామస్తులు నిలదీయడం జరిగింది మనీష. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. హడావుడిగా రోడ్లు వేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోడ్లలో కూడా వైసీపీ లీడర్స్ దోచుకుంటానని ప్రజలు విమర్శిస్తున్నారు మనీష. థ్యాంక్ యూ దినకర్ రాజు.